కొంతమంది ముస్లింలు నన్ను ప్రశ్నించారు, ఇవ్వండి మేము ఫాతియా చేసే సమయంలో ఏమేమి సూరాలు చదవాలి, ఫాతియా చేసే సమయంలో ఖురాన్ నుండి ఏమేమి ఆయత్ మేము చదవాలి, ఎటువంటి వాక్యాలు మేము చదవాలి, దయచేసి మాకు తెలియజేయండి అని కొంతమంది నన్ను అడిగారు. రెండు సోదరులారా, ఈ యొక్క వీడియో ద్వారా నేను ఫాతియాలో ఏమేమి చదవాలో తెలియజేస్తాను, అదేవిధంగా మీ యొక్క ఇమాన్ కూడా తాజవుతుంది. సోదరులారా, సోదరి మల్లారా, ఫాతియాలో ఫలానా సూరా చదివితేనే ఫాతియా పూర్తి అవుతుందా అని అంటే ఎటువంటి రూల్ అయితే ఏమీ లేదు. మీకు ఖురాన్లో ఏమేమి సూరాలు అయితే ఇవ్వచ్చు ఆ యొక్క సూరా చదవండి, ఫాతియా పూర్తి అయిపోతుంది. మీకు సూరే యాసిన్ వచ్చా సూరే యాసిన్ చదవండి, సూరే ఇఖ్లాస్ మీకు వచ్చా సూరే ఇఖ్లాస్ చదవండి, ఆయతల్ కుర్సీ మీకు వచ్చా ఆయతల్ కుర్సీ చదవండి, ఫాతియా పూర్తి అయిపోతుంది. ఒకవేళ మీకు కేవలం ఒక సూరా మాత్రమే వచ్చా ఆ యొక్క సూరా చదవండి, ఫాతియా పూర్తి అయిపోతుంది. రెండు సోదరుల ఈ యొక్క వీడియో ద్వారా నేను చాలా సింపుల్ మెథడ్ తెలియజేస్తాను, మరియు పుస్తకాల అనుసారంగా చాలా ఈజీ మెథడ్ అన్నమాట. శ్రద్ధ చూపండి, మొత్తం 5 సూరాలు ఉంటాయి, మొత్తం 5 సూరాలు. ఈ యొక్క 5 సూరాలు మీరు నమాజ్లు కూడా చదువుతూ ఉంటారు, దాదాపుగా ప్రతి ముస్లింకి ఈ యొక్క 5 సూరాలు వచ్చి ఉంటాయి. ఇవి చాలా ఈజీ సూరాలు, కామన్ సూరాలు. శ్రద్ధ చూపండి సోదరులారా, మీ యొక్క ఇమాన్ తాజ్ అవుతుంది. ఈ యొక్క 5 సూరాలు చదివితే మీ యొక్క ఫాతియా పూర్తి అయిపోతుంది. మొదటి సూరా కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, ఒక్కసారి చదవండి. రెండు సూరా కుల్ హువల్లాహు అహద్, మూడు సార్లు చదవండి. మూడో సూరా కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, ఒకసారి చదవండి. నాలుగో సూరా కుల్ ఔజు బిరబ్బిన్ నాస్, ఒకసారి చదవండి. సోదరులారా, సోదరి మల్లారా, ఈ నాలుగు సూరాలు కలిపి చార్ కుల్ అని అంటారు. ఏమని అంటారు? చార్ కుల్. నాలుగు సూరాలు కూడా మీరు చదవాల్సి ఉంటుంది, అలాగే లాస్ట్లో సూరే ఫాతియా చదవండి ఒక్కసారి, అనగా అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే ఈ యొక్క సూరా చివరిలో చదవండి ఒక్కసారి. సోదరులారా, సోదరి మల్లారా, దాని తర్వాత మీరు దువా చేయండి. అల్లాహ్తో ఈ విధంగా దువా చేయండి, ఓ అల్లా, నేను చదివిన ఖురాన్ యొక్క వాక్యాలలో, నేను చదివిన సూరాలలో ఎటువంటి తప్పులు ఉన్నా సరే దాన్ని నువ్వు క్షమించు అని దువా చేయండి. దాని తర్వాత ఎవరి కోసమైతే మీరు ఫాతియాని అరేంజ్ చేశారు ఆ యొక్క పుణ్యం వారికి చేర్చాలని అల్లాతో దువా చేయండి. ఉదాహరణ కోసం, ఓ అల్లా, ఈ ఫాతియాని నేను నా యొక్క తండ్రి కోసం అరేంజ్ చేశాను, దీని యొక్క పుణ్యం నా యొక్క తండ్రికి చేర్చు అని మీరు దువా చేయండి. ఒకవేళ మీ యొక్క తండ్రి గారు చనిపోయినట్లయితే. సోదరులారా, సోదరి మల్లారా, ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. మీరే ఇంట్లో చేసేవచ్చు ఫాతియా. దీని ప్రకారంగా చూసినట్లయితే ఫాతియాని ప్రతి ముస్లిం చేయవచ్చు ఇంట్లో. సోదరులారా, సోదరి మల్లారా, నేను ఆశిస్తున్నాను మీ అందరికి ఈ యొక్క సూరాలు వచ్చే ఉంటాయి. అదేవిధంగా ప్రాసెస్ కూడా నేను చెప్పాను, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. దానితో పాటు చివరిలో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, చనిపోయేంత వరకు, మీరు చనిపోయేంత వరకు మీ యొక్క తల్లిదండ్రుల కోసం, అదేవిధంగా మీ యొక్క తాత ముత్తాతల కోసం మీరు ఫాతియా చేస్తూ ఉండండి. దాన్ని చూసి మీ యొక్క పిల్లలు మీకోసం ఫాతియా చేస్తారు, ఆ యొక్క పుణ్యం చనిపోయిన తర్వాత మీకు లభిస్తుంది.